అందరికీ నమస్కారం. 10th క్లాస్ వాళ్ళ ఫిజిక్స్ చాప్టర్లో ఎలక్ట్రోమ్యాగ్నెటిజంలో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎలక్ట్రిక్ మోటార్. ఇవాళ మనం దాన్ని డిస్కస్ చేస్తాం. ఈ ఎలక్ట్రిక్ మోటార్ ఎట్లా పనిచేస్తుంది అనేది డిస్కస్ చేద్దాం. ఓకే, కొంచెం అరేంజ్మెంట్ చిన్నగా ఉంది, ఉన్నదాంతో అడ్జస్ట్ చేయడం అవుతుంది. ఓకే, సో ఫస్ట్ ఎలక్ట్రిక్ మోటార్ యొక్క ప్రిన్సిపల్, అంటే ఏ ప్రిన్సిపల్ మీద పనిచేస్తుంది ఎలక్ట్రిక్ మోటార్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మనం 4 మార్క్స్ క్వశ్చన్ రాసేటప్పుడు కంపల్సరీగా అందరూ ఏం చేయాలంటే, ముందు అసలు అయితే ఏం ప్రిన్సిపల్ మీద పనిచేస్తుందో ఆ ప్రిన్సిపల్ రాయాలి. కన్వర్టింగ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ టు మెకానికల్ ఎనర్జీ. ఎలక్ట్రిక్ మోటార్ ఏ ప్రిన్సిపల్ మీద పనిచేస్తుంది? ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. ఎలక్ట్రికల్ ఎనర్జీ అంటే మనం దానికి ఇచ్చే కరెంట్. ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ మోటార్కి మనం బెస్ట్ ఎగ్జాంపుల్ ఫ్యాన్. మన ఇళ్లలో వాడే ఫ్యాన్ ఎలక్ట్రిక్ మోటార్తోనే కదా పనిచేస్తుంది. మీరు చిన్న పిల్లలు కూడా చిన్న చిన్న ఫ్యాన్లు తయారు చేసుకుంటారు. ఇంత గడ్డ తీసుకొని దానికి 3 రెక్కలు పెట్టి చిన్న చిన్న సైన్స్ ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు కూడా చిన్న మోటార్ని యూజ్ చేస్తారు. దానిలో ఒక యాక్సిల్ రొటేట్ అవుతూ ఉంటుంది, చిన్న రాడ్ లాంటిది. మీరు అందరూ ఆల్మోస్ట్ చూసే ఉంటారు. అది కూడా ఒక చిన్న ఎలక్ట్రిక్ మోటారే. ఇప్పుడు ఈ ఫ్యాన్కి మనము ఎలక్ట్రికల్ ఎనర్జీని సప్లై చేస్తాం. ఫ్యాన్ ఏం చేస్తుంది? మెకానికల్ వర్క్ చేస్తుంది, అంటే మెషిన్ పనిచేస్తుంది. పనిచేసి మనకు కావాల్సిన అవసరాన్ని తీరుస్తుంది. అంటే మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. మనం ఇచ్చిన ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసుకునేది ఏంటది? ఎలక్ట్రిక్ మోటార్. ఇదే మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసేది జనరేటర్. మీరు అది కూడా సెపరేట్ వీడియోలో చూస్తారు. ఓకేనా? సో మొత్తానికైతే ఎలక్ట్రిక్ మోటారు ఏ ఎనర్జీ కన్వర్ట్ చేస్తుంది, వెరీ ఇంపార్టెంట్. ఎలక్ట్రికల్ ఎనర్జీ మనం ఇస్తాం, సింపుల్ ఫ్యాన్ గుర్తుపెట్టుకోండి, మనం ఎలక్ట్రికల్ ఎనర్జీని ఇస్తాం, అది మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. సో ఈ ఎలక్ట్రిక్ మోటార్ యొక్క పార్ట్స్ వర్కింగ్ ఎలా ఉంటుందనేది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. యాక్చువల్గా పెద్ద బోర్డు ఉండేది, వేరే దగ్గర రావాల్సి వచ్చింది ఆ బోర్డుకి దూరంగా. హాలిడేస్ ఎటు పోలేని పరిస్థితి, ఉన్నదాంతో అడ్జస్ట్ అవుతున్నాం. నాకు తెలిసి దీని మీద చాలామంది నెగిటివ్ కామెంట్స్ పెడతారేమో, అయినా పర్లేదు, సరే నేర్చుకుందామని చాలామంది అడిగారు, వాళ్ళ కోసం ఉన్నదాంతో అడ్జస్ట్ చేస్తున్నారు. ఓకే, ఎలక్ట్రిక్ మోటార్ యొక్క ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది అంటే చూడండి, ఒక హార్స్ షూ మ్యాగ్నెట్ తీసుకుంటాం. హార్స్ షూ మ్యాగ్నెట్ నార్త్ పోల్ టు సౌత్ పోల్ ఒక హార్స్ షూ మ్యాగ్నెట్. ఈ రెండింటి మధ్యలో ఒక రెక్టాంగులర్ ఆర్మేచర్ని ఈ రెండింటి మధ్యలో, ఏం సింపుల్, ఇందులో ఏం లేదు. మనం ఇది ఎట్లా పనిచేస్తుందో డిస్కస్ చేసుకుంటే అయిపోయినట్టు వీడియో. ఈ రెక్టాంగులర్ ఆర్మేచరు రెండు స్ప్లిట్ రింగ్స్కి కనెక్ట్ చేయబడి ఉంటాయి. ఈ రెండు స్ప్లిట్ రింగ్స్కి రెండు కార్బన్ బ్రషెస్ కనెక్ట్ చేయబడి ఉంటాయి. కార్బన్ బ్రషెస్ ఇవి రెండు ఏమో స్ప్లిట్ రింగ్స్ S1 S2, ఇవేమో కార్బన్ బ్రషెస్ B1 B2. ఈ కార్బన్ బ్రషెస్కి బ్యాటరీని కనెక్ట్ చేస్తాం, పవర్ సప్లై ఇస్తాం. చూడండి, ఇక్కడ పాజిటివ్ టెర్మినల్ ఎటు ఉందంటే కరెంట్ సప్లై ఎటు పోతుంది, ఇలా పోతుంది B1లో పోతుంది. B1 నుంచి S1 అనే స్ప్లిట్ రింగ్లో పోతుంది. S1 నుంచి ఈ ఆర్మేచర్లోకి, అంటే ఆర్మేచర్కి ఒక పేరు పెడదాం, ABCD. సో ఫస్ట్ ఏ నుంచి బీకి వెళ్ళి ఇలా వెళ్ళి సి నుంచి డీకి వెళ్ళి మళ్ళీ రిటర్న్ సర్క్యూట్లోకి వస్తుంది. కరెంట్ సప్లై అర్థమైంది కదా. ఈ ఎలక్ట్రిక్ మోటార్ ఫంక్షనింగ్ గురించి తెలుసుకోవాలనుకుంటే అందరూ ఈ మన రైట్ హ్యాండ్ రూల్ ఉంది కదా, ఈ రైట్ హ్యాండ్ రూల్ని అందరూ అర్థం చేసుకోండి. నేను చాలామందికి షార్ట్కట్ మెథడ్ కూడా చెప్తాను దీని గురించి, మనం క్లియర్గా అర్థం చేసుకోండి. రైట్ హ్యాండ్ రూల్ ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్లో ఉంది, కరెంట్ ఏ డైరెక్షన్లో ఉందో తెలిస్తే ఫోర్స్ ఏ డైరెక్షన్లో ఉందో చెప్పచ్చు. మళ్ళొకసారి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షను కరెంట్ డైరెక్షన్ తెలిస్తే ఫోర్స్ డైరెక్షన్ చెప్పచ్చు. చూడండి, మనం ఇక 3 ఫింగర్స్ని కనుక మనం ఇలా మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ స్ట్రెచ్ చేస్తే, థంబ్ ఫింగర్ ఫోర్స్ చెప్తుంది, ఫోర్స్ డైరెక్షన్ చూపిస్తుంది. ఈ 4 ఫింగర్ కరెంట్ ఈ డైరెక్షన్లో ఇటు పైకి ఉంటుంది. మిడిల్ ఫింగర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్లో ఉంటే ఈ మిడిల్ ఫింగర్ మనం ఆ డైరెక్షన్లో స్ట్రెచ్ చేయాలి. మీకు ఈజీగా ఒక కోడ్ లాంగ్వేజ్ గుర్తుపెట్టుకోండి, ఫాదర్ మదర్ మధ్యలో చైల్డ్, ఫాదర్ మదర్ తండ్రి తల్లికి మధ్యలో
వాళ్ళ చైల్డ్. ఫాదర్ ఎఫ్ ఫోర్స్, మదర్ ఎం మ్యాగ్నెటిక్ ఫీల్డ్, చైల్డ్ సి కరెంట్. సో చైల్డ్ షోస్ కరెంట్ డైరెక్షన్, మదర్ షోస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్, ఫాదర్ షోస్ ఫోర్స్ డైరెక్షన్, రైట్? ఇప్పుడు మనం నార్త్ పోల్ టు సౌత్ పోల్ కదా ఎప్పుడైనా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్. సో ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఏ డైరెక్షన్లో ఉంటుంది? ఈ డైరెక్షన్లో ఉంటుంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్. ఇలా మీకు చిన్న ప్రాక్టికల్గా కూడా మనం చేసి చూపిద్దాం. సో ఇప్పుడు మనకి ఈ ఆర్మేచర్ ఎలా రొటేట్ అవుతుంది అనేది చూద్దాం, క్లియర్ సింపుల్గా అర్థమైపోతుంది. సో ఇప్పుడు చూడండి, మనం బ్యాటరీ కనెక్ట్ చేసాం, మధ్యలో ఒక స్విచ్ కూడా పెడదాం, స్విచ్ ఆన్ చేసాం. స్విచ్ ఆన్ చేయగానే కరెంట్ ఇలా సప్లై అయింది, కరెంట్ ఇలా వచ్చి ఎందులోకి ఎందులోకి వెళ్తుంది? ఆర్డర్ ఆర్డర్ చూడండి, ఫస్ట్ B1, నెక్స్ట్ S1, బ్రష్, బ్రష్కి అనుకోని రింగ్, రింగ్కి అనుకొని ఆర్మేచర్లోకి వెళ్తుంది. ఆర్మేచర్లోకి ఎటు నుంచి వెళ్తుంది? ఏ నుంచి బి వెళ్ళి సి నుంచి డీకి వెళ్ళి సారీ బి నుంచి సికి వెళ్ళి సి నుంచి డి కిందకి. సో ఈ రెండు సైడ్స్ చూడండి, ఇక్కడేమో కరెంట్ ఇలా ఈ పై డైరెక్షన్ ఉంది, ఇటేమో కింద డైరెక్షన్. ఇప్పుడు మనం ఫింగరింగ్ స్టచ్ చేద్దాం. ఇప్పుడు ఆర్మేచర్ యొక్క ఈ హ్యాండ్ మీద, ఈ సైడ్ మీద ఫోర్స్ ఇటు పనిచేస్తుంది, ఫోర్స్ పైకి పనిచేస్తుందా? ఫోర్స్ లోపలికి నెడుతుంది, అంటే ఈ సైడ్ని ఇప్పుడు నా చెయ్యి ఇట్లా ఉందనుకోండి, ఈ చెయ్యిని ఇలా బయటకు లాగుతుందా, ఇలా లోపలికి నెడుతుందా అనేది చూద్దాం. సో మనం ఏం చేయాలి? ఫింగర్స్ స్ట్రెచ్ చేయాలి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఎటు ఉంది? నార్త్ పోల్ టు సౌత్ పోల్ ఈ డాటెడ్ లైన్స్ ఎటు ఉన్నాయి? అది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్, ఇది కరెంట్ డైరెక్షన్, రైట్? సెట్ చేస్తున్నాను నేను, రైట్? చూడండి, మిడిల్ ఫింగర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్, చూడండి మిడిల్ ఫింగర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్, ఫోర్ ఫింగర్ కరెంట్ డైరెక్షన్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్, ఈ రెండు ఫింగర్స్ కరెక్ట్ సెట్ అయినాయా? ఇప్పుడు తంబిడి చూపిస్తుంది, చూడండి తంబిడి చూపిస్తుంది, లోపలికి చూపిస్తుంది, లోపలికి చూపిస్తుంది. అంటే ఈ సైడ్ మీద ఫోర్స్, ఈ ఎడ్జ్ మీద ఫోర్స్ లోపలికి ఉంటుంది, అర్థమైందా? ఈ సైడ్ మీద ఫోర్స్ లోపలికి, అంటే దీన్ని ఇది ఇలా నెడుతుంది, అంటే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క రిజల్టెంట్ ఈ ఆర్మేచర్ని ఇలా లోపల నెడుతుంది. ఇక్కడ రండి, ఈ సైడ్ మీద ఫోర్స్ బయటికి పనిచేస్తుంది. ఎలా? మీరు మనం ఫింగర్స్ స్ట్రెచ్ చేద్దాం, చెయ్యి ఇరిగేలా ఉంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఇలా ఉండాలి, రైట్? వచ్చేసింది, చూసారా? చూడండి, కరెంట్ డైరెక్షన్ ఫోర్ ఫింగర్ కరెంట్ డైరెక్షన్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఫోర్ థంబ్ బయటకు వచ్చింది, అంటే ఇది బయటికి, ఇది లోపలికి. సో ఇలా అంటే ఇలా ఉన్న ఇలా ఉంది కదా అనుకోండి, ఆర్మేచరు ఇలా తిరుగుతుంది, ఇలా ఇది లోపలికి ఇది బయటికి కదా ట్విస్ట్ అవుతుంది, క్లియరా? ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఇలా రొటేట్ అయ్యి, ఇప్పుడు ఈ ఏబి సైడ్, ఇటువైపు ఏబి అనుకోండి, ఇది ఏబి, ఇది సిడి అనుకోండి, ఇలా రొటేట్ అయ్యాక ఇప్పుడు ఏబి ఇటు వచ్చింది, ఇటు ఉండాల్సిన సిడి ఇటు వచ్చింది. అప్పుడు ఈ రెండు రింగులు కూడా ఇట్లా షిఫ్ట్ అవుతాయి కదా, ఈ రెండు కూడా ఇంటర్చేంజ్ అవుతాయి కదా. అంటే ఇటు వచ్చిన తర్వాత సిడి ఎవరిని టచ్ అయి ఉంటుంది? S1ని టచ్ అయి ఉంటుంది. ఇప్పుడు సిడి ఎవరిని టచ్ అయ్యింది? S2ని టచ్ అయింది. మంచి, చూడండి, సిడి ఏ స్లిట్ స్ప్లిట్ రింగ్స్ కదా, స్ప్లిట్ రింగ్స్లో ఏ స్ప్లిట్ రింగ్ని టచ్ అయింది సిడి? ఇప్పుడు S2ని, బిఏ S1ని, ఇది ఇంటర్చేంజ్ అయ్యాక సిడి S1ని టచ్ అవుతుంది, ఏబి అడిపోయి S2ని టచ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇలా ఉంది కదా, హాఫ్ రొటేషన్ అయిన తర్వాత మళ్ళీ ఇటు ఎవరు వస్తున్నారు? సిడి. ఇటు ఎవరు ఉన్నారు? ఏబి. ఇప్పుడు సిడి మీద ఫోర్స్ ఎటు పనిచేస్తుంది? మళ్ళీ లోపలికి పనిచేస్తుంది, ఇది బయటికి పనిచేస్తుంది, ఎందుకంటే కరెంట్ డైరెక్షన్ ఇదే కదా. సో ఇటువైపు ఎవరు వచ్చినా వాళ్ళ మీద ఫోర్స్ లోపలికే, ఇటువైపు ఎవరు వచ్చినా వాళ్ళ మీద ఫోర్స్ బయటకి. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను, ఒక చిన్న తీగ ఆర్మేచర్ లాగా నేను మోల్డ్ చేశాను, ఇది ఉన్న దాన్ని తయారు చేసేద్దాం. ఇక్కడ చూడండి, ఇది ఆర్మేచర్ అనుకోండి, ఇది ఆర్మేచర్ అనుకోండి, ఇది ఏబి, ఇది సిడి అనుకోండి. హాఫ్ రొటేషన్ కాగానే ఇలా రొటేషన్ అవుతుంది. ఇప్పుడు యాక్చువల్గా ఇది ఎవరిని టచ్ చేయండి? S2ని కదా. ఇది ఎవరిని టచ్ చేయండి? S1 కదా. హాఫ్ రొటేషన్ తర్వాత ఇది S1, ఇది S2 టచ్ అయ్యింది, మళ్ళీ దీని మీద ఫోర్స్ లోపలికే పనిచేస్తుంది, అంటే మళ్ళీ ఇటునే రొటేట్ అవుతుంది, మళ్ళీ కరెంట్ ఇటే పోతుంది, కరెంట్ ఎప్పుడు పైకి పోతుంటుంది ఇటువైపు, ఫోర్స్ ఎప్పుడు లోపలికే పనిచేస్తుంది. సో మళ్ళీ ఇలా రొటేషన్, మళ్ళీ రొటేషన్. సో ఇట్లా రొటేషన్స్ చేస్తూనే ఉంటుంది, ఆ రొటేషన్స్నే మనం ఫ్యాన్ రొటేషన్స్గా తీసుకుంటాం, అవునా?
సో ఇది ఎలక్ట్రిక్ మోటార్ పనిచేసే విధానం. ఓకేనా, అర్థమైందనుకుంటాను. ఓకే, బాయ్ బాయ్.